లైక్ అండ్ ప్లానెస్ తోటి బాధపడుతున్నారా ముఖం పైన నలుపుతోటి చుక్కలుగా వచ్చేసి బాగా ఘాటు నలుపు ఉండి నలుపుగా లేకపోతే బ్లూయిష్ యూగా ఉండి లేక పర్ప్లిష్ కానీ వైలేషస్ యూగా ఉండి నల్ల మచ్చలు మీకు పిగ్మెంటేషన్ ఫేస్ పైన మొదలవుతూ నుదుట పై భాగంలో ఇక్కడ పక్కన అలానే ముక్కు పైన ఇక్కడ మారుతుంది అంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు దానికి డయాగ్నోస్ చేసుకోవాలి ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అసలుకి ఆప్షన్స్ ఉన్నాయా యాసిడ్ యాషిడర్మటోసిసా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇతరత్రికి ఏమైనా ఆరోగ్య రీతి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అసలు ఏంటి ప్రాబ్లమ్స్ వీటికి అన్ని సొల్యూషన్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారనంటే అంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీ సందేహాలకి మీ అపోహలకి అన్నిటికీ క్లియర్ చేస్తుందని ఆశిస్తున్నాను ఈ ప్రాబ్లం తోటి ఎన్నో లక్షలాది మందికి ఇబ్బందిగా ఉంది కాబట్టి దీనికి నేను ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో అనేది నేను చేస్తున్నానండి నేను మీ డాక్టర్ రాజ్ కిరేట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను చాలా మందికి ఇబ్బందులు అనేటివి ప్రాబ్లం అనేటివి ఉంటుందండి ముఖం పైన నల్ల మచ్చలు వైలేషియస్ అలానే పర్ప్లిష్ గ్రీనిష్ హ్యూగా వస్తూ ఉంటుందండి ఇది మనకి ముఖం పైన ఈ భాగంలో కానివ్వండి ఇక్కడ భాగంలో కానివ్వండి పై భాగంలో కానివ్వండి కొద్దిగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏ విధమైన కారణాలు ఉంటాయి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండు కండిషన్స్ ఉంటాయండి లైక్ అండ్ ప్లానస్ పిగ్మెంటోసిస్ యాషిడర్మటోసిస్ ముఖం పైన పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి ట్యానింగ్ ఉంటుంది అలానే అకాంతోసిస్ నైగ్రికెన్స్ ఉంటాయి మ్యాక్లర్ అమలడోసిస్ ఉంటాయి ఇతరత్ర కారణాలు మంగుమచ్చలు ఫేషియల్ మెల్నోసిస్ ఊక్రనోసిస్ ఇలాంటి వివిధ రకాలు ఉంటాయి కానీ దాంట్లో లైక్ అండ్ ప్లానస్ యాసిడెర్మటోసిస్ అనేటివి చాలా మొండిగా ఉండే ప్రాబ్లమ్స్ అనమాట ఈ మొండిగా ఉండే ప్రాబ్లమ్స్ వీటి కోసం అని చెప్పేసి నేను ఎందుకు చెప్తూ ఉంటానంటే లైక్ అండ్ ప్లానస్ యాషిడెర్మటోసిస్ ఏంటి అని అంటే ఈ ఎల్పిపిలు ఇవన్నీ బాగా పెరుగుతూ ఉంటాయి వీటిని తొందరగా కంట్రోల్లోకి తీసుకురాకపోతే మొత్తం ఫేస్ ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి మెడ పైన కానివ్వండి చేతుల పైన కానీ కావటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ లైక్ అండ్ పిగ్మెంటోసెస్ పిగ్మెంటోసస్ యాషిడర్మటోజెస్లో మనకి పిగ్మెంటేషన్స్ వచ్చినప్పుడు మనకి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాలి అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఏం జరుగుతుంది చర్మం లోపల అనే దాని గురించి అని వివరిస్తాను చర్మంలో పైన పొర ఉంటుందండి కింద పొర ఉంటుంది అంటే ఎపిడర్మిస్ డర్మిస్ అని అంటాం కదా ఈ ఎపిడర్మిస్ డర్మిస్ అనే దాంట్లో మనకి ఏంటంటే పైన పొరలో మనకి చర్మంలో నల్ల కణాలు చర్మ కణాలు అనేటివి ఉంటాయన్నమాట కింద పొరలో మనకి డర్మిస్ భాగంలో కొల్లాజను తర్వాత ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఈ కొల్లాజెన్ ఇవన్నీ ఉన్న దగ్గర మధ్యలో భాగంలో మనకి డబ్ల్యూబీసీస్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల కణాలు మన రోగ నిరోధక శక్తి ఉంటది కదండి ఈ రోగ నిరోధక శక్తి నుంచి వచ్చిన సెల్స్ ఇక్కడ ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అనేది క్రియేట్ చేసి నలుపు అనేది కాస్ట్ చేస్తుంది అక్కడ ఎలా చేస్తుంది పొర కింద పొర మధ్యలో ఉన్న సెల్ లేయర్ని డ్యామేజ్ చేసి అక్కడి నుంచి నల్ల ముద్దలు అనేటివి కిందికి జారి పడుతూ ఉంటాయి అన్నమాట ఈ నల్ల ముద్దలు అనేటివి అక్కడ పడ్డప్పుడే మనకి మెలనిన్ అనేది డిఫరెంట్ రంగులోకి మారుతూ ఉంటుంది పైన పొరలో పైనకుందనుకోండి అక్కడ ట్యానింగ్ లాగా ఉంటుంది అంటే అది లైట్ బ్రౌన్ కలర్ అలా ఉంటుంది అనమాట కింద పొరలో ఉందనుకోండి డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది మంగు మచ్చలు ఇవన్నీ చెప్తాను కదండి అలా అనమాట అదే ఇంకా కింద పొరలోకి మనకి మారింది అనుకోండి డర్మీస్ లోకి అక్కడ గ్రీనిష్ యూ లాగా మారుతూ ఉంటుంది కొంతమందికి పుట్టు మచ్చలు ఉంటాయి చూడండి ఇక్కడ ఈ మచ్చలు అవి బ్లాక్ గా కాకుండా బ్రౌన్ కలర్ కాకుండా మనకి గ్రీన్ కలర్ బ్లూయిష్ కలర్ లో ఉంటుంది కదా ఎందుకనంటే అవి లోపలికి ఉంటుంది అనమాట అలానే ఇక్కడ కూడా మనకు అంతే అనమాట దానివల్ల ఇది అవుతుంది అనమాట సో ఆ రంగు మార్పు అనేది ఒక్కొక్క లేయర్కి కిందికి వెళ్తున్నప్పుడు మనకి రంగు మార్పు అనేది ఉంటుంది అనమాట అలా అయినప్పుడే మనకి ఈ విధంగా ఉంటుంది సో దీనికి మనం ఏం చేయాలి మనకి అసలు ఇంకా దీనికి ఏం కారణాలు ఉంటాయి అని అంటే ఆవ నూనె కానీ మస్టర్డ్ ఆయిల్ అంటాం కదండి అది కానీ ఇతర ఇతర ఆయిల్స్ కానీ దాంట్లో ఆయిల్స్లో కలిపి ఏదైనా వాడుకోవటం కానీ నెత్తికి నూనె పెట్టడం కానీ చర్మానికి పెట్టడం కానీ లేకపోతే దీపారాధన చేస్తున్నప్పుడు మనకు ఆయిల్స్ తగలటంతో కానీ వీటి తోటి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆయిల్స్ లో మనకి వంట చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే పొగల్ నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి రెండో కారణం వచ్చేసి హెయిర్ డైస్ హెయిర్ డైస్ తోటి మనకు వచ్చిన పిగ్మెంటేషన్స్ అనేటివి బాగా లైకన్ ప్రానెస్ పిగ్మెంటోసెస్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది ఈ హెయిర్ డైస్ తోటి ఫోటోసెన్సిటైజేషన్స్ అవుతాయి నలుపు వస్తూ ఉంటుందండి అలానే కొన్ని టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కూడా వస్తూ ఉంటుంది యాషిడర్మటోసెస్ కి అదేనండి మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి మేకప్స్ మేకప్ బాగా పెట్టేసి వదిలేస్తారు కదండి రాత్రంతా దానివల్ల ప్రాబ్లం అవుతుంది మేకప్ ఎక్కువసేపు వదిలేస్తారు కదండి దానివల్ల అవుతుంది సేఫ్ మేకప్స్ అనేవి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనము చూసుకొని లైక్ అండ్ ప్లైనస్ యాసిడ్ యాషిడర్మటోసిస్కి కారణాలు ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని మనం అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవే కారణాలు కాకుండా అన్నోన్ రీజన్స్ ఉంటాయండి అన్నోన్ రీజన్స్ అంటున్నారు డాక్టర్ గారు అసలు రీజన్ లేకుండా ఎలా వస్తుంది మీకు తెలియదా అని చాలామంది అడుగుతూ ఉంటారు మీకు గురుత్వాకర్షణ శక్తి అని అంటారు మన గ్రావిటీని గ్రావిటీ మనకి అర్థకున్న గ్రావిటీ గ్రావిటీతోటే మనం నేలపైన నడుస్తున్నాం లేకపోతే గాల్లో తేలుతూ ఉంటాం చంద్రమండలంలో అలా మనకి చంద్రమండలంలో ఎలా అయితే తేలుతూ ఉంటామో అలా ఉంటుంది అనమాట కానీ ఈ గ్రావిటీ అనేది మనకి హోల్డ్ చేసి పెడుతూ ఉంటుంది కానీ ఈ గ్రావిటీ అసలుకి ఎందుకు వస్తుంది అనే దాని గురించి మనకి సైన్స్లో సమాధానం ఉందా అండి లేదు ఎన్నో రీజన్స్ మనకి సైన్స్లో మనకి సమాధానం లేవు అలానే మెడికల్లో కూడా అంతే కొన్ని దానికి సమాధానం లేవు అలాంటిదే ఈ కండిషన్ లైక్ అండ్ ప్లైన్ పిగ్మెంట్ పిగ్మెంటోజెస్ చాలా మంది బాధపడుతూ ఉంటారండి వీళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా డిటీరియేటెడ్ ఉంటుంది అనమాట నలుగురిలో కలవటానికి అని దీంతో మనకి చాలా ఇబ్బందులుగా ఉంటుంది అనమాట సో ఈ ఇబ్బందులుగా ఉన్నదానికే మనం ఏం చేయాలి అని అంటే మనం జాగ్రత్తలు అనేటివి మనం తీసుకోవాలి జాగ్రత్తలు అనేటివి తీసుకున్న దానికి మనం మంచిగా రిజల్ట్స్ అనేటివి మనం తెచ్చుకోవచ్చు ఎలా తెచ్చుకోవచ్చు అని అంటే మనం కొన్ని టాబ్లెట్స్ లేజర్స్ పీల్స్ అనేటివి చేయొచ్చు డాక్టర్ గారు మరి ఇది చేస్తే మనకి పూర్తిగా పోతుందా మనకి ఒరిజినల్ కలర్ వచ్చేస్తుందా అని అంటే అలా కాదండి మనకు ఉన్నదానికి కంట్రోల్ చేసుకొని పెరగకుండా ఉంచి తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా కంట్రోల్లోకి తగ్గుతూ ఉంటుంది కూడా అలానే మనకి లైక్ ఇంప్లైనస్ పిగ్మెంటోసెస్ ఉన్నప్పుడు ఎర్లియెస్ట్ డయాగ్నోసిస్ వచ్చినప్పుడు అర్లీయెస్ట్ ఇంటర్వెన్షన్ చేసినప్పుడు మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి సో పిగ్మెంటేషన్స్ వచ్చినప్పుడు దయచేసి మీరు మా దగ్గరికి రండి రాంగ్ అనే గా చూసుకొని దాని తర్వాత ఎవల్యూషన్ లో కూడా మనం డయాగ్నోస్ చేసి దాంతో పాటు మనం మంచి మంచిగా ట్రీట్మెంట్ చేయాలని చూడాలండి తొందరగా ఉంటే మనకి మంచిగా తొందరగా డయాగ్నోస్ చేయగలిగితే ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ చేసి తొందరగా మనం కంట్రోల్ చేయగలుగుతామండి ఎక్కువ ఉన్నప్పుడు నలుపు ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ అవసరం పడుతూ ఉంటుంది మరి ట్యాబ్లెట్స్ ఏంటి డాక్టర్ గారు లేజర్స్ ఏంటి ఇవన్నీ ఎలా ఉంటాయని చాలామంది తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు ట్యాబ్లెట్స్ అండి నేను మీకు చెప్తాను ఈ టాబ్లెట్స్లో కొన్ని రకాలైన టాబ్లెట్స్ ఉంటాయండి దీనికి బ్లడ్ టెస్ట్లు అనేటివి మనం ఖచ్చితంగా చేసుకోవాలి డైలీ వేసుకోవాలి దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు నేను చెప్తూ ఉంటాను అవి కొన్ని నెలల పాటు మనం వేసుకోవాలి దీన్ని వేసుకుంటే సరిపోతుందా అంటే అలా కాదండి దీంతో పాటు లేజర్స్ కూడా కాంబినేషన్స్ అనేటివి మనం చేయాలి కాంబినేషన్స్ అనేటివి లేజర్స్ చేస్తూ ఉంటే చర్మంలో మనకి నలుపు అనేది నెమ్మదిగా నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది ఇది మనకు ఒకటే సెషన్లో లేజర్లో అయిపోతుందా అని అంటే అలా కాదండి కొన్ని నెలల పాటు మనం చేయాల్సిన అవసరం ఉంటుంది లైక్ అండ్ ప్లానస్ పిగ్మెంటోజెస్ డోసెస్ యాషిడర్మటోసిస్ కండిషన్స్కి ట్యానింగ్కి తేడా ఉంటుందన్నమాట దీనికి ఎన్నో నెలల పాటు మనము చేయాల్సిన అవసరం ఉంటుంది ఎనిమిది నెలలు పది నెలలు అనేటివి మనం చేయాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో ఇదండి విషయం లైక్ అండ్ ప్లానస్ పిగ్మెంటోజెస్ గురించి అని నేను మీకు చాలా వివరంగా నేను చెప్తాను దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీరు అందరికీ షేర్ చేయండి ఎవరికైనా కానీ లైక్ అండ్ ప్లానర్స్ పిగ్మెంట్ డోజెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు ట్రీట్మెంట్ లేదు అని చెప్పి బాధపడుతున్న వాళ్ళకి భుజం తట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి దయచేసి వాటిని ట్రై చేయండి అని చెప్పేసి తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అమ్మ నాన్నకు కానీ అక్క చెల్లెలు కానీ అన్న తమ్ములు కానీ మిత్రులు కానీ శ్రేయభిలాషులు కానీ ఎవరికైనా కానీ పక్కన వాళ్ళకి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కానీ మీరు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి నా రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ప్రోత్సాహంతో పాజిటివ్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలండి మంచి మీ ప్రోత్సాహంతో ఇన్ని వీడియోస్ నేను ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నాను మీరందరూ నాకు ఛానల్ని అలానే వీడియోస్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను ఎటువంటి అనే సందేహాలు అపోహలు ఏవైనా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెడితే తప్పకుండా వీడియో రిప్లై టెక్స్ట్ రిప్లై అనేది ఖచ్చితంగా నేను సమయం దొరికినప్పుడు చేస్తానండి మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ కలుస్తానండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ తోటి వస్తానండి ఎవరైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కానీ నా కామెంట్ సెక్షన్లో టాపిక్ సజెస్ట్ చేస్తే తప్పకుండా వాటికి సమయం దొరికినప్పుడు నేను వీడియోస్ చేస్తానండి నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి నమస్తే